నమస్కారం వైజాగ్ లోకల్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉష ముందుగా ముఖ్యాంశాలు అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలో 12 కోట్లతో రేవు పోలవరం నుండి నర్సీపట్నం రోడ్డు నిర్మాణ పనులకు పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. అడ్డు రోడ్డు నుండి ఇదే సమ్మక్కవాక వరకు 9.4 కిలోమీటర్ల రోడ్డు వెడల్పు పెంచి రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా గొల్ల బాబురావు మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుందని సీఎం అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా పేదల ఆర్థిక అభివృద్ధి కూడా అభివృద్ధి అని పాయకరావుపేట నియోజకవర్గంలో రోడ్లు మంచినీటి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇంత అభివృద్ధి చెందుతుంటే ప్రతిపక్షానికి కళ్ళు ఉండి చూడలేని ధృత రాష్ట్రంలాగా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. గౌరవ ముఖ్యమంత్రి 5 కోట్ల ప్రజల ఆశాజ్యోతి పేదల పెన్నిదైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వారు ఈ 3 సంవత్సరాల్లో సుమారు 165,000 కోట్ల రూపాయలు ప్రజల కోసం ముఖ్యంగా మరి మహిళల కోసం అణగారిన వర్గాల కోసం రైతుల కోసం చదువుకునేటువంటి బడిపిల్లల కోసం ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారు. ఈ మధ్యకాలంలో మనం చాలామంది ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కావచ్చు లేకపోతే వైఎస్ఆర్ పార్టీకి కొద్దో గొప్ప వ్యతిరేకులు కావచ్చు వారు మాట్లాడుతున్నటువంటి మాట అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదండి. అసలు అభివృద్ధి అంటే అర్థం తెలిసిన వాళ్ళకి నేను ఒకటే సమాధానం చెప్తాను. వ్యక్తిగతమైన అభివృద్ధి కూడా ముఖ్యమైనటువంటి అభివృద్ధి. ఈ రోజున ముఖ్యమైనటువంటి మరి పథకాలన్నీ కూడా మన మహిళల చేతుల్లోకి వెళ్తున్నాయి. వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందినట్లు కాదా? అలాగే మీకు ఉదాహరణ మా పాయకరావుపేట మన యొక్క నియోజకవర్గం తీసుకుందాం. పాయకరావుపేట నియోజకవర్గంలో ఈ రోజున ఒక ప్రక్క వ్యక్తిగతమైన లబ్ధి చేకూర్చేటువంటి మరి ఎన్నో పథకాలు ఇస్తూనే ఈ రోజున రోడ్లు కానీ అలాగే మీకు ఇంటింటికి కుళాయి కానీ అలాగే మీకు అన్నిటికన్నా ముఖ్యమైనది మరి ఈ రోజున ఎంతోమంది పిల్లలు చదువుకుంటాకి నాడు నేడు స్కూల్స్ మరి రిఫార్మ్ కానీ ఇలాంటి పథకాలన్నీ చూస్తుంటే వాళ్ళకి కళ్ళు ఉండి మాట్లాడుతున్నారా కళ్ళు ఉన్న ధృతరాష్ట్రులా అనేది నాకు చాలా అనుమానంగా ఉంది. నేను ఈ సందర్భంలో ఒకటే చెప్తున్నాను, అభివృద్ధి లేదు అన్న వాళ్ళకి ఈ రోజున సుమారు 20 కోట్ల రూపాయలతో ఈ రోజున మన అడ్డ రోడ్డు నుంచి కోటరెట్ల వరకు వేస్తున్నటువంటి రోడ్డు ఎక్స్టెన్షను బ్యూటిఫుల్ రోడ్డు